అన్నదాన కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నారు. కావున నిర్దేశించిన భక్తులందరూ ఈ మా రాహుల్ శంకర్ మేడం కొంచెం ఇటు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మరి భారతదేశానికి మధ్య భారతంలో ఉండేటువంటి మరి ఊటూరు ప్రాంతం ఇంద్రవెల్లి, చారిత్రాత్మకమైనటువంటి ఇంద్రవెల్లికి అందుబాటులో ఉన్నటువంటి శ్రీ కేశలాపూర్లో గత 24th నుంచి, అంటే జనవరి 24 నుంచి ఈరోజు వరకు మరి ఆదివాసీల ఆరాధ్య దైవం, ముఖ్యంగా మెస్రం వారి వంశం నిర్వహిస్తున్నటువంటి నాగోబా జాతరకు ఈరోజు మేము శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ఆహ్వానాన్ని తీసుకొని ఇక్కడ వంశస్థులకు, ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇస్తూ మరి నాగోబా జాతర యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను, పవిత్రతను, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ఏ రకంగా ఇక్కడ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా సంతోషం. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో అంటే ఎలాంటి మూఢత్వానికి కాకుండా ఒరిజినల్గా ప్రకృతితో లీనమైనటువంటి వనదేవతలను, లేదా మా ఇంటి ఇలవేల్పులుగా ఒక్కొక్క వంశంలో పులిని పూజిస్తారు, ఒక వంశంలో మరి నాగబాబును పూజిస్తారు, ఒక వంశంలో తాబేల్ను పూజిస్తారు, ఇట్లా కుందే ఇక్కడ మహారాష్ట్ర కానీ అటు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అటు తెలంగాణ ఫిఫ్త్ నుంచి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి ములుగు జిల్లా, మధ్య అది కూడా గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని మధ్య భారతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఇంత పెద్ద ఎత్తున ఇటు నాగోబా కానీ అటు సమ్మక్క సారలమ్మ జాతర కానీ జరగడం చాలా ఆనందదాయకం. మిగతా ప్రాంతాల ప్రజల్ని కూడా ఈ జాతరలు, మా ఆదివాసీ ప్రజల్ని కానీ ఇతర ప్రజల్ని కానీ కలిపేటువంటి వేదికగా ఈ జాతరలు నడుస్తూ ఉన్నాయి. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం, పాలకులు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కలెక్టర్లు మారొచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ ఇక్కడ ఆదివాసీ కల్చర్, వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాలు, వారు పూజించే విధానంలో ఎలాంటి మార్పు రాకుండా పూజా కార్యక్రమాలు కానీ భక్తులకు ఇవ్వాల్సినటువంటి విశ్వాసాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, చేయాలని డిమాండ్ చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వచ్చిపోయేటువంటి భక్తులకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వము బాధ్యతాయుతంగా చేయాల్సిందే. కాకపోతే పూజా కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ లేదా ఇతర వ్యక్తులు శక్తులు కానీ ఇన్వాల్వ్ కావద్దు, కేవలం ఆదివాసులకే అది పూర్తిగా ఒప్పజెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జాతర చాలా సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను, కానీ రాలేకపోయిన టైం మీద ఈరోజు మరి ఇక్కడికి రావడంతో పాటు సమ్మక్క సారలమ్మక్క ఇన్విటేషన్స్ కూడా మా యొక్క సోదరులకు అందరికి, మీ అందరికి కూడా ఇవ్వడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇంకా గతంలో దాదాపు 2 సంవత్సరాల క్రితము ప్రభుత్వం 5 కోట్లు కేటాయించినట్టుగా విన్నాము, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు వాళ్ళు వేసినటువంటి వర్క్స్ కూడా. కాబట్టి ఇట్లాంటి అశ్రద్ధ కాదు, ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు అనుకుంటారు, కానీ ఇది మాకు ఇదే ప్రయారిటీ, ఈ ప్రాంత ప్రజలకు ఇది ప్రయారిటీ. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ నిధులను ఖచ్చితంగా ఖర్చు చేసి మరి డెవలప్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, వచ్చిపోయేటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా. అదేవిధంగా పూర్తి స్వతంత్రతతో కూడిన
పెడుతున్నటువంటి కమిటీస్ ఉండాలి. ఇక్కడ ఎవరి యాజమాయిషి ఉండొద్దు, ఎండోమెంట్ పెత్తనం కూడా ఉండొద్దు. ఇక్కడ ఆదివాసీల యొక్క స్వయంపాలిత ప్రాంతాలుగా ఒకప్పుడు విరాజిల్లినటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ దైవాలయం మీద కూడా పూర్తి హక్కు, అధికారం, నిర్వహణ బాధ్యత మరి ఆయా వంశస్థులకు లేదా పూజార్లకు, ఆదివాసీ పెద్దలకు ఉండాలని కోరుతా ఉన్నా. చాలా సంతోషం మొదటిసారిగా ఈ జాతరకు రావడం. మీరందరూ కూడా మరి మా ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో నిర్వహించబడేటువంటి మరి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఫిబ్రవరి 5 నుంచి 5 వరకు ఉంటుంది. అందరూ కుటుంబ సమేతంగా రావాలని మీకు మీ అందరు కోరుకుంటూ, మాకు ఆ యొక్క మెస్రం వారి వంశస్థులు నిర్వహిస్తున్నటువంటి నాగోబ జాతర సందర్భంగా ఆ తల్లుల యొక్క అంటే మరి దేవుణ్ణి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మన అందరం కూడా బాగుండాలి, అందరూ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. Yeah.